సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ మస్జిద్ వద్ద స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు గోరేమియా ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ శివానంద్ సహకారంతో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఆత్మీయ విందు అందించారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం తెలంగాణలో ఓ చక్కని సాంప్రదాయ వేడుకగా జరుగుతుందన్నారు. సకల జనులు అల్లాదయతో సుభిక్షంగా శోభిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్రమైన మాసం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరి రంజాన్ మాసంలో మరి ఈరోజు వాళ్ళు ఒక పవిత్రంగా దీక్ష చేసి రోజు కూడా ఇస్తారు విందు ఏర్పాటు చేయడం, ఒక్క పొద్దులు ఉండడం, మరి ఇందులో సాంప్రదాయంగా వస్తున్నటువంటి గొప్పతనం. మరి అందులో భాగంగా ఈరోజు నందిగామలో మరి ఈరోజు గౌరమ్య గారు వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇవ్వడం వరహానం మీరు మేమందరం కూడా నేను కానీ నాతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అందరం కూడా రావడం వారి పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తాము. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈరోజే కాదు ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా వారు ఇస్తారు ఇస్తూ ఉంటారు. మేమందరం కూడా ఆదరిద్దాము. వారికి ప్రత్యేకంగా వారి భగవంతుడు చల్లగా చూడాలి వారి వారి కుటుంబ సభ్యులు అని చెప్పి మరి ఈ పవిత్ర మాసంలో మరి వాళ్ళు చాలా పవిత్రంగా ఉండి మరి ఈరోజు ఈయన దాదాపు నెల రోజులు పవిత్రంగా ఉండి వాళ్ళందరం దీక్షతో ఉంటారు కాబట్టి మరి వారి భగవంతుడు శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనసు చేసుకుంటుంది. మరి న్యాయం పనిచేసేటువంటి అందరికీ మా యొక్క గౌరవమీయ ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పొడంచేరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా సీనన్న గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రముఖులకు, ముఖ్యంగా మా నందిగామ ముస్లిం సోదరులకు, అదేవిధంగా మా యొక్క గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ యొక్క రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రంజాన్ మాసంలో ఈ ముస్లిం సోదరులు ఏరైతే ఉన్నారో ఒక నెల రోజుల నుంచి అతి పవిత్రంగా ఉపవాసాలు ఉండి వాళ్ళు వండుకుంటా వాళ్ళ గురించే కాకుండా గ్రామం గురించి మంచి ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన రోజు చేస్తూ ఉంటారు. దానికి అందరు కూడా ముస్లిం సోదరులకు కూడా మా ఎప్పుడు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క గౌరమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా భగవంతుడు చల్లగా ఉంచి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇక ముందు